కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరం ఎవరి ఇళ్ల వద్దే వారే అమ్మవారికి బోనాలు సమర్పించాలని భక్తులకు మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సోమవారం రెండు రోజుల పాటు జరిగే పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాట్లు ఆలయ పురోహితులు అధికారులు పోలీస్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. వారికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ తెలంగాణ పండుగలను ప్రపంచ ఖ్యాతిని తీసుకువచ్చారని తెలిపారు. ఉజ్జయిని మహంకాళి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడమే కాకుండా గుళ్లకు డబ్బులిచ్చి పండుగలను ఘనంగా జరుపుకునేలా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. బోనాల పండుగ అంటేనే తాగి తినే పండుగ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కాటేయడానికి కరోనా మహమ్మారిని కాచుకొని కూర్చున్న నేపథ్యంలో భక్తులకే కాకుండా నేతలు ప్రముఖులెవ్వరికీ కూడా దర్శన అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఆలయ పురోహితులు ఆధ్వర్యంలో సాంప్రదాయం శాస్త్రయుక్తంగా పూజలు జరుగుతాయి కాబట్టి భక్తులు దీనిని దృష్టిలో పెట్టుకొని తమ ఇళ్ల వద్దనే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించాలని కరోనా మహమ్మారిని పారద్రోలమని వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూడు సిటి ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి అతిపెద్ద జాతర ఈ దేశంలోనే. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి దేవాలయాల పట్ల మరి హిందూ సాంప్రదాయం పట్ల ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే దేవాలయాలకు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఎందుకంటే ఎండోన్మెంట్ దేవాలయాలకు అనేది గవర్నమెంట్ పరంగా జరిగేటువంటి అంశాలు, కానీ ప్రైవేటుగా బస్తీల్లో వీధుల్లో మరి కాలనీలో ఉండేటువంటి ప్రతి టెంపుల్కు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఈ దేశంలో దేవాలయాలకు డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు. అంటే పండుగలు గొప్పగా జరుపుకోవాలి. ఆ పండుగ పూట జరిగేటువంటి పలహారం పట్ల ఊరేగింపులు కావచ్చు, తొట్టెల ఊరేగింపులు కావచ్చు, దీనికి చందాలు వసూలు చేయొద్దు, గవర్నమెంటే మేమున్నాం మీకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి అని గొప్ప నిర్వచనం. దీంతో పాటు ఇక్కడ మీకు అందరికీ తెలుసు మధ్యరాత్రి 3 గంటల నుంచే, అంటే ఇక్కడ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉజ్జయిని మహంకాళి జాతర వచ్చిందంటే కుటుంబంలో బిడ్డలు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, అల్లుడు కానివ్వండి, అందరూ కూడా ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చేసుకుంటుంది. రెండోది ఇది తిని తాగే పండుగ, అందరికీ తెలిసిందే. బట్ టెంపుల్ 4 గంటలకు ఓపెన్ చేశారంటే 1 గంట నుంచే మరి పవిత్రంగా బోనాలు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, తద్వారా ఆ కార్యక్రమం 4 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఉజ్జయిని జాతర మరి ఆదివారం సోమవారం రాత్రి వరకు కంప్లీట్ అయింది.